ఎన్ఐఏ యాక్టు ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశముందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్ర రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోపోతే తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్ఐఏ విచారణకు అంగీకరించింది విశాఖపట్నం ఎయిర్పోర్టులోని వీవీఐపీ లాంజ్లో అక్టోబర్ ఇరవై ఐదున వైఎస్ రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే రక్షణ శాఖకు చెందిన తూర్పు నావికా దళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది వైసీపీ ఆరోపణ ఎయిర్పోర్టు భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని కోరింది డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్టు ఏపీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ప్రధాన విచారణ అధికారిగా మహ్మద్ సాజిద్ ఖాన్ను నియమించారు